హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను వచ్చేసాను మరొక వ్లాగ్తో. అండ్ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను నా లంచ్ రొటీన్తో. ఇప్పుడే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, దాని కంటిన్యూషన్ అని అనమాట ఇది. అండ్ ఒకరోజు నేను రెండు వ్లాగులు షూట్ చేశాను, హాహా ఇప్పుడు సూపర్ ఫన్. అండ్ తర్వాత నేను వచ్చేసి బెండకాయలు ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఈరోజు మా లంచ్లో సూపర్ సింపుల్ మెన్యూ అనమాట. బెండకాయలు ఇప్పుడు అన్నం, పప్పు అండ్ పన్నీర్. సో వీటి ఏది రెసిపీస్ నేను మీతో షేర్ చేయట్లేదు, అన్ని రెసిపీస్ మీకు తెలుసు. దీస్ ఆర్ లైక్ సూపర్ నార్మల్ రెసిపీస్ అనమాట. ఇంక చాలామంది అడుగుతున్నారు ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు అనేసి. ఈ డ్రెస్ నాకు సరిగ్గా గుర్తురావట్లేదు, అమెజాన్లో తీసుకున్నానో మీషోలో తీసుకున్నానో. మీషో అని ఎక్కువ అనిపిస్తుంది, మీషోలో తీసుకున్నట్టున్నాను. ఈ డ్రెస్లు ఇంట్లో ఉన్నాడు మాత్రం సూపర్ కంఫర్టబుల్ అనమాట, మ్యాక్సీ డ్రెస్ లాగే, మ్యాక్సీల్ లాగే. మ్యాక్సీలు ఎంత కంఫర్టబుల్లో ఇవి అంత కంఫర్టబుల్ అనమాట. అండ్ ఈ సిలికాన్ది ఈ విస్కర్ అంటారు అనుకుంటా, దీన్ని ఎక్కడ తీసుకున్నాను అని అడిగారు. ఇది కూడా అమెజాన్ నుంచే తీసుకున్నాను. చాలా చాలా కంఫర్టబుల్ అండి. ఏమైనా మిక్స్ చేయాలి అనుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయి. నేను అమెజాన్లో ఇప్పుడు డెలివరీస్ అన్నీ కొంచెం స్లోగా ఉన్నాయి కదా, నేను ప్యాంట్స్ ఇవన్నీ ఆర్డర్ చేశాను బట్ ఏవి రావట్లేదన్నమాట. మొన్న ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను, అది కూడా డ్యామేజ్ అయ్యి వచ్చింది. డ్యామేజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా నేను రిటర్న్ పంపించలేదు, లైక్ మళ్ళీ వాళ్ళు ఎవరో వస్తారు వాళ్ళకి ఇవ్వాలి ఎందుకులే ఉంచేద్దాం అనేసి వదిలేశాను అనమాట. ఇలా నాకు డ్యామేజ్డ్ వస్తే గొప్ప కోపం వచ్చేస్తుంది అనమాట. ఏమి మీ కస్టమర్స్ని మీరు సీరియస్గా తీసుకోరా, ఎంత కేర్లెస్గా అలా ప్యాకింగ్ చేశారు అనేసి. అండ్ ఈ మధ్యన అమెజాన్లోని ఇంత పెద్ద 1 ఫీట్ 1 ఫీట్ డబ్బాలు వస్తున్నాయి తెలుసా, అదేంటో ఒక చిన్న షింక్లో పెడతాం కదా చిన్నది జాలి లాంటిది, దానికి ఒక పెద్ద డబ్బా వచ్చింది. ఆ డబ్బా చూస్తే ఒక పెద్ద కిచెన్ సెట్ మొత్తం పట్టేస్తుంది, అంత పెద్ద డబ్బా వచ్చిందనమాట. ఏంటో మరి అమెజాన్ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకే తెలియదు. ఇది నా లంచ్. అప్పడం ఉంటే అన్నీ టేస్టీ అయిపోతాయి కదా, మీరు అప్పడాలు తింటారా ఎక్కువ కొంచెమా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోరు అసలు మర్చిపోద్దు. ఇప్పుడే ఒక వీడియో లైవ్ చేశాను, తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను, అందుకే సేమ్ డ్రెస్లో మీరు 2 వ్లాగ్స్ చేస్తారనమాట. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు కిచెన్ కౌంటర్ టాప్ గురించి చెప్పమని. సో ఒక ఇంట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తామో ఫర్నిచర్కి, దాంట్లో అట్మోస్ట్ 40% అనేది కిచెన్కే పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇంటి మొత్తం కన్నా కిచెన్లోనే ఎక్కువ అప్లయన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఖర్చుకు సంబంధించినవి కిచెన్లోనే ఎక్కువ డబ్బులు పడతాయి అనమాట. అందులోనే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్. కిచెన్ కౌంటర్ టాప్ మనం చాలా 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 ఎక్కువ యూజ్ చేసే ఒక కౌంటర్ అనమాట. లైక్ అక్కడే మనం ఎక్కువ తడికి సంబంధించిన పనులు చేస్తాము, తర్వాత ఎక్కువసేపు యూజ్ చేస్తాము, బరువులు పెడతాము. ఎవ్రీడే కనీసం డేలో యావరేజ్గా 3 నుంచి 4 గంటలు దాని మీద వర్క్ అన్నది కంటిన్యూగా జరుగుతుంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కిచెన్ కౌంటర్ టాప్ అన్నది. సో కిచెన్ కౌంటర్ టాప్లోని ఏది తీసుకుంటే బాగుంటుంది అని కూడా చాలామంది అడుగుతున్నారు. కిచెన్ కౌంటర్ టాప్స్లో బేసిక్గా 2-3 రకాలు ఉంటాయి, లైక్ గ్రెనైట్ తీసుకోవచ్చు, కడప తీసుకోవచ్చు, తర్వాత క్వార్ట్జ్ తీసుకోవచ్చు. క్వార్ట్జ్ అన్నది నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇదే కన్ఫర్మ్ 100% షూర్ ఇన్ఫర్మేషన్ కాదు, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఓకేనా? గ్రెనైట్ అండ్ కడప అన్నవి న్యాచురల్ స్టోన్స్, క్వార్ట్జ్ అనేది ఇంజనీరింగ్ స్టోన్, అంటే మ్యాన్ మేడ్ స్టోన్ అనమాట. అండ్ గ్రెనైట్ కడప అనేది చాలా 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 లో మెయింటెనెన్స్, ఎంత అంటే చాలా చాలా లో మెయింటెనెన్స్ అనమాట. మీరు ఎలా పడితే అలా వాడచ్చు. అవి సూపర్ స్ట్రాంగ్ గట్టి రాళ్ళు అనమాట, వాటిని పాలిష్ చేసి అన్ని చేస్తారు. మనకి కడపలోని అదేంటి మరి గ్రెనైట్లోని కొన్ని కలర్స్ మాత్రమే దొరుకుతాయి, లైక్ మెయిన్లీ డార్క్ కలర్స్ దొరుకుతాయి, లైక్ బ్రౌన్, గ్రే. వీలైతే ఇక్కడ 2-3 పిక్చర్స్ యాడ్ చేస్తాం, మీరు చూడొచ్చు. కడప అయితే మాత్రం కంప్లీట్ బ్లాక్ కలర్లో వస్తుంది. కడప ఈ మధ్య చాలా తగ్గిపోయింది, మా చిన్నప్పుడు చాలా వేసుకునే వాళ్ళు అనమాట. అండ్ ఇప్పుడు గ్రెనైట్ క్వార్ట్జ్ అండ్ ఇంకొక స్టోన్ ఏదో వస్తుంది, చైనీస్ నానో వైట్ స్టోన్ అని, అది కంప్లీట్లీ గ్లాస్లో ఉంటుంది అనమాట, కంప్లీట్ గ్లాస్లా ఉండే స్టోన్ ఒకటి. సో అదనమాట. ఇప్పుడు గ్రెనైట్ తీసుకుంటే మంచిదా, క్వార్ట్జ్ చేసుకుంటే మంచిదా అన్నది చాలా చాలా పెద్ద క్వశ్చన్ అనమాట. ఎందుకంటే గ్రెనైట్ కన్నా క్వార్ట్జ్ అనేది 3 టైమ్స్ ప్రైస్లో ఎక్కువ, అంటే మీరు ఇది 10,000 వేసుకుంటే అది 30,000 పడుతుంది. సో దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, దీంట్లో ఉన్న కాన్స్ ఏంటి, ఎందుకు క్వార్ట్జ్ తీసుకోవాలి, ఎందుకు గ్రెనైట్ తీసుకోకూడదు, ఎందుకు గ్రెనైట్ తీసుకోవాలి, ఎందుకు క్వార్ట్జ్ తీసుకోకూడదు అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ టాపిక్ మీకు అవసరం అవుతుంది అనుకుంటే చూడండి, లేదంటే మీరు స్కిప్ చేసి బ్లాగ్ కంటిన్యూ చేయొచ్చు. అండ్
గ్రనైట్ అనేది సూపర్ స్ట్రాంగ్ రాయ్ అన్నమాట కానీ క్వార్ట్జ్ అంత సూపర్ స్ట్రాంగ్ అయితే కాదు ఇట్స్ డెలికేట్ వాళ్ళది అంటే గ్రనైట్ లాగా ఎలా పడితే అలాగే యూస్ చేసేస్తాం దాని మీద కొట్టేస్తాం దాని మీద వేడి పెట్టేస్తాం అంటే అవ్వదు క్వార్ట్జ్ అనేది కొంచెం హై మెయింటెనెన్స్ గ్రనైట్ అనేది చాలా చాలా లో మెయింటెనెన్స్ దీనికి అసలు మెయింటెనెన్సే లేదు జస్ట్ అంటే జిడ్డు అయిపోతే కొంచెం యాసిడ్ వేసి కూడా తుడిచేయచ్చు అంత లో మెయింటెనెన్స్ అన్నమాట తర్వాత గ్రనైట్ అనేది పోరస్ ఉండదు పోరస్ అంటే ఏంటి అంటే మనం వేసే కలర్స్ని అదే ఆ స్టోన్ అనేది ఎంత అబ్జార్బ్ చేస్తుంటుంది అనేసి గ్రనైట్ అనేది ఎక్కువ పోరస్ ఉండదండి అంటే లైక్ దాని మీద టీ పడినా కాఫీ పడినా లేదంటే పసుపు పడినా అదేమి అబ్జర్వ్ చేసుకోదు అండ్ అది డార్క్ కలర్లోనే ఉంటుంది కాబట్టి అది అబ్జర్వ్ చేసుకున్నా అంత కనిపించదు సో అది ఒకటి అనమాట సో మీకు లో మెయింటెనెన్స్ కావాలి లో డబుల్ కావాలి అండ్ ఎక్కువ దాని గురించి మీరు ఆలోచించక్కర్లేదు బాగుండాలి అనుకుంటే గో ఫర్ గ్రనైట్ చాలా తక్కువ డబ్బుల్లో చాలా మంచి స్టోన్ చాలా స్ట్రాంగ్ స్టోన్ లో మెయింటెనెన్స్తో మీ కిచెన్ కూడా సూపర్ ఉంటుంది అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం క్వార్ట్జ్ గురించి క్వార్ట్జ్ ఎక్కువ మంది ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కలర్స్ మల్టిపుల్ కలర్స్ మీరు వియర్డ్ వియర్డ్ కలర్స్ లైక్ ఎల్లో బ్రౌన్ బ్లాక్ వైట్ ఫుల్ వైట్ తర్వాత చుక్కలున్న వైట్ ఏ కలర్ మీరు కావాలనుకుంటే ఆ కలరే క్వార్ట్జ్ అనేది మీరు వేసుకోవచ్చు మీ కిచెన్ ఇంటీరియర్స్ తగ్గచ్చు యాప్ట్గా ఉండే స్టోన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యూజ్ వెరైటీ ఉంటుంది మనకి క్వార్ట్జ్లోని గ్రనైట్లో 2-3-4-5 కలర్లే ఉంటాయి 2-3 ఉంటాయి దాంట్లో షేడ్స్ ఉంటాయి అనమాట అయితే క్వార్ట్జ్లో అంటే బోల్డ్ అనే కలర్స్ ఉంటాయి ఫస్ట్ ఇది అండ్ సెకండ్ది గ్రనైట్ ఎలా అయితే పోరస్ ఉండదో క్వార్ట్జ్ అనేది కొంచెం పోరస్ ఉంటుంది లైక్ చాలామంది చెప్తారు షాపులకి వెళ్ళినప్పుడు నో అదేం అబ్జర్వ్ చేయదు అదేం మచ్చలు పడదు ఇదేమో అంది కానీ అది కాదు నేను లాస్ట్ 1.5 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను ఇట్ ఈజ్ ఎ పోరస్ స్టోన్ అంటే అది కొంచెం పసుపుని అన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది ఆ మార్క్ పోవడానికి కనీసం 2 డేస్ పడుతుంది అనమాట సో కొంచెం అబ్జర్వ్ చేస్తుంది అండ్ హై మెయింటెనెన్స్ అంటే ఏదైనా పడితే వేడిది పెట్టేయకూడదు టక్కమని ఇలా అంటే లైక్ మరీ జస్ట్ ఒక వేడి గ్లాసు గిన్నె కాదు మరీ బిర్యానీ చేసాం అనుకుంటే బిర్యానీని అలా తీసి మీరు స్టోన్ వైపు పెట్టలేరు అనమాట అప్పుడు చాలా వీడియోస్లో నేను చూశాను అలా స్టోన్ పగిలిపోయినవి కూడా ఉన్నాయి సో అంత వేడిది పెట్టేది కింద ఒక చిన్న మ్యాట్ కానీ ఒక అది ఉంటుంది కదా స్టాండిల్ లాంటివి కానీ అలాంటివి ఏమైనా యూస్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎక్కువ వేడిని ఇది తట్టుకోలేదు కానీ గ్రనైట్ సూపర్గా తట్టుకోగలుగుతుంది అనమాట ఏం లేదు ఈ కుషాలు ఏడుస్తున్నాడు అని చెప్పి వాడిని తీసుకొచ్చాను అనమాట అంతే అండ్ గ్రనైట్ క్వార్ట్జ్లోకి వచ్చేసి కొంచెం పోరస్ ఉంటుంది సింపుల్ భాషలో చెప్పాలి అంటే గ్రనైట్ అన్నది తక్కువ డబ్బులు లో మెయింటెనెన్స్ క్వార్ట్జ్ అన్నది ఎక్కువ డబ్బులు హై మెయింటెనెన్స్ ఇది లుక్ అనమాట గ్రనైట్ అన్నది మనం ఎప్పటి నుంచో యూస్ చేస్తూ వస్తున్న స్టోనే క్వార్ట్జ్ అన్నది లుక్ అండ్ ఇక్కడ చాలామంది ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కిచెన్ ఇంటీరియర్స్ తగ్గట్టుగా మ్యాచ్ అవుతుంది అండ్ కిచెన్ డార్క్గా ఉందనుకోండి అంటే ఎక్కువ వెళ్తురు రావట్లేదు అనుకోండి అక్కడ మళ్ళీ డార్క్ కలర్ స్టోన్ వేస్తే బాగుండదు కాబట్టి ఎక్కువ మంది క్వార్ట్జ్ ప్రిఫర్ చేస్తారు వైట్ కలర్ వేస్తే లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఇంకొంచెం వెళ్తురుగా కిచెన్ కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో ఓకేనా అండ్ ఇంకొక మెయిన్ రీజన్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మీరు కింద గ్రనైట్ స్టోన్ వేసుకున్నప్పుడు బ్యాక్ స్ప్లాష్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు మళ్ళీ గ్రనైట్ స్టోన్ వేయడానికి అవ్వదు కదా అక్కడ టైల్స్ వేసుకోవాలి టైల్స్ బోల్డ్ అని గీతలు వస్తాయి అది చాలా మందికి ఇష్టం అవ్వదు అనమాట సో అదే మనం కనుక క్వార్ట్జ్ చేసుకుంటే కింద మీద బ్యాక్ స్ప్లాష్ కూడా క్వార్ట్జ్ వేసుకుంటారు అండ్ అదొక రిచ్ లుక్ని ఇస్తుంది అనమాట మన కిచెన్కి అంతేనండి అండ్ 2 మాటల్లో చెప్పాలంటే ఇది తక్కువ డబ్బులు లో మెయింటెనెన్స్ ఇది ఎక్కువ డబ్బులు హై మెయింటెనెన్స్ నాకు పర్సనల్లీ నేను ఆల్రెడీ నా వెట్ కిచెన్లో ఫుల్ గ్రనైట్ వేసాను కాబట్టి ఇక్కడ నా కిచెన్లో లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ క్వార్ట్జ్ ప్రిఫర్ చేశాను అనమాట అండ్ సో అంతేనండి మా వరకు అయితే అంతే ఎలాగా మేము చాలా సంవత్సరాలు గ్రనైట్ అన్ని యూస్ చేస్తాం అటుపక్క కిచెన్లో గ్రనైట్ ఉంది ఇటుపక్క లైటింగ్ కూడా తక్కువ ఉంది అన్న ఉద్దేశంతో మేము క్వార్ట్జ్ చేసుకున్నాము అండ్ నాకు స్టిక్కర్లు గిక్కర్లు అంటించడం అంటే అస్సలు ఇష్టం ఉండదు కిచెన్ కౌంటర్ టాప్లోనే కాదు ఎక్కడ కూడా నాకు దేన్నైనా వాడామంటే వాడాం అది పాడైపోతే అది తీసి ఇంకొకటి వేసుకోవాలి కానీ దాని మీద స్టిక్కర్లు అంటించడం లైక్ అవి అస్సలు నాకు నచ్చదు సో ఇప్పుడైతే దాని మీద కొన్ని కొన్ని ఎల్లో డాట్స్ అలా ఉంటే కొంచెం డిటర్జెంట్ అక్కడ యూస్ చేస్తే ఒక 1 అవర్ తర్వాత మీరు క్లీన్ చేసేస్తే క్లీన్గా అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి జస్ట్ మరీ వంటలు చేసిన వెంటనే గరిట్లు అలా కౌంటర్ టాప్ పెట్టకుండా ఒక ప్లేట్ పెట్టుకోవడం
కొంచెం వేడివేడి దించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దించుకోవడం, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే సూపర్ ఉంటుంది అన్నమాట క్వార్ట్జ్ కూడా. అండ్ క్వార్ట్జ్లోని రకరకాల కలర్స్, రకరకాల ఇది చిన్న చిన్న స్టోన్స్ లాంటివి ఇలాంటివన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. అండ్ ఇట్స్ బ్యూటీ అన్నమాట, బ్యూటీ కోసమే, కలర్స్ కోసం, మీకు కిచెన్ లుక్ ఎలివేట్ అవ్వడం కోసం క్వార్ట్జ్ వైపు వెళ్తూ ఉంటారు. సో క్వార్ట్జ్లో కూడా 3-4 కంపెనీస్ ఉన్నాయి, మీరు మంచి సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు అనమాట. అది ఒక ఇంపార్టెంట్ టాపిక్, చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కిచెన్ కౌంటర్ టాప్ గురించి చెప్పండి 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 అనేసి. సో అదనమాట, మీ బడ్జెట్ బట్టి, మీ మెయింటెనెన్స్ కెపాసిటీ బట్టి, మీ రఫ్ ఎలా యూస్ చేస్తారన్న దాన్ని బట్టి మీకు డిసైడ్ చేసుకోవాలన్నమాట ఏ స్టోన్ మీరు కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పి. లో మెయింటెనెన్స్ కావాలి నాకు, అసలు కిచెన్ గురించి నాకు ఆలోచించడానికి అస్సలు నెస్సర్ లేదు అనుకుంటే గో ఫర్ గ్రానైట్. గ్రానైట్ ఆల్సో బ్యూటిఫుల్ అనమాట. మా మమ్మీ వాళ్ళకి క్వార్ట్జ్ అసలు ఇష్టం ఉండదు, వాళ్ళతో కంప్లీట్ గ్రానైట్ గ్రానైట్ వాళ్ళు. మా మమ్మీకి ఎప్పుడు అంటది నా కిచెన్లో గ్రానైటే ఉండాలి అనేసి. సో అది కొంచెం లెంగ్తీ అయిపోయినట్టుంది డిస్కషన్, బట్ ఫుల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇది చూసిన తర్వాత మీకు కొంచెం ఐడియా రావాలి అన్న ఉద్దేశంతో అన్ని పాయింట్స్ రాసుకుని మరీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఓకేనా, ఇండి బ్లాగ్ కంటిన్యూ చేసేయండి. అండ్ లంచ్ చేసిన తర్వాత నేను లంబా భాషణం ఇచ్చాను అనమాట, క్వార్జ్ తీసుకోవాలా గ్రనేట్ తీసుకోవాలా అన్న దాని మీద. అది వీడియో ఎడిట్ చేస్తున్నట్టు చూసాను, ఏంటి నేను 20 మినిట్స్ మాట్లాడానా, ఓరి దేవుడా ఏం మాట్లాడానా అంత అనిపించింది. దాన్ని క్రాప్ చేసి క్రాప్ చేసి క్రాప్ చేసి క్రాప్ చేసి ఎంత వచ్చింది అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, కిచెన్లోని మన కౌంటర్ టాప్ మన హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది, అందుకోసం అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీకు అవసరం ఉంటే గ్యారంటీగా మీకు బాగా అనిపిస్తుంది, లేదంటే కొంచెం స్కిప్ చేసే. అండ్ ఇప్పుడు మా ఇంట్లో చిన్న చిన్న బేబీ పొటాటోస్ ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను కదా, అవి ఉన్నాయన్నమాట. వాటితో ఏదైనా రెసిపీ చేద్దామని నేను మన కుషు బాబు వచ్చామన్నమాట కిచెన్కి. అండ్ ఆ బార్బిక్యూ స్టైల్ అలాంటివి చేద్దామని ఇవన్నీ పొటాటోస్ అనేవి 2 విజల్స్ పెట్టాము కుక్కర్లో. దాని తర్వాత ఒక ఐస్ కోల్డ్ వాటర్లో నా పొటాటోస్ అన్నీ వేస్తాను, సో మనకు కొంచెం బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అనేసి. తర్వాత దీన్ని చేత్తో చేయకండి, చేయి కాలుతుంది. సో ఒక గిన్నె పట్టుకుని దాంతో ఇలా జస్ట్ మ్యాష్ చేయండి. నేను వీడియో రెసిపీస్లో చూసాను అనమాట, ఆ రెసిపీలో ఎలా ఉందంటే కార్న్ఫ్లోరు మరి కొంచెం బియ్యం పిండి రెండింటిని మిక్స్ చేసి, మైదా కార్న్ఫ్లోరు మైదా రెండింటిని కొంచెం మిక్స్ చేసి దాన్ని ఒక థిన్ బ్యాటర్ లాగా చేసి పొటాటోస్ అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోనమాట. అప్పుడు ఇవన్నీ ఒక క్రిస్ప్ పీగా వస్తాయి. దాని మీద మనం ఆ సాస్ చేసుకుంటాం, మయోనైస్ వాళ్ళ సాస్, అది చేసుకుని దాని మీద వేసుకుని తినొచ్చు. నా దగ్గర కార్న్ఫ్లోరు లేదు, ఏమీ లేదు అనమాట. సో నేను ఏం చేశానంటే కొంచెం బియ్యం పిండి స్ప్రింకిల్ చేస్తాను, బియ్యం పిండి తర్వాత కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తా. ఏముంటే వాటితోనే అడ్జస్ట్ అయిపోవాలి ఇప్పుడు. మరి కొత్త అవే కావాలి ఇదే కావాలి అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. అండ్ డీప్ ఫ్రై కూడా చేయట్లేదు, నేను ఒక గ్రిల్ పాన్ తీసుకుని దాంట్లోని వీటిని షాలో ఫ్రై చేసేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడే మైదా కోసం ఎక్కడికి వెళ్ళను అనేసి. అండ్ మా అపార్ట్మెంట్స్లోని మనకి మార్నింగ్ ఉంది కదా 3 or 4 hours ఏంటంటారు దాన్ని ప్రొహిబిషన్, మనం బయటకు వెళ్ళొచ్చు అన్న దానికి. అక్కడైతే పెద్ద ఎక్కువ జనం ఉంటున్నారు, సో మేము ఆ స్టోర్కి కూడా వెళ్ళడం మానేసాము. ఓన్లీ ఆన్లైన్, ఇంట్లో ఏముంటే అవే. దాని తర్వాత నేను ఫస్ట్ మయోనైస్ తీసుకున్నాను, అదొక 2 స్పూన్లు ఉంది ఆ ప్యాకెట్లోని. దాంట్లో కొంచెం కెచప్, కొంచెం రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసి ఇవన్నిటినీ బాగా మిక్స్ చేస్తానన్నమాట. క్రియేటివిటీ చూడండి, నాకు ఎంత క్రియేటివిటీ ఉందో. అండ్ టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉంది అనేసి. అంటే కొంచెం థిక్గా ఉంది, నేను ఆ వీడియోలోని కొంచెం పాలు యాడ్ చేయడం చూసాను అనమాట. సో నేను కూడా కొంచెం పాలు యాడ్ చేశాను. కుషాల్ ఎంత బాగా చేసావు మమ్మా అనుకుంటాడు, సూపర్ హ్యాపీ అయిపోయాడు అనమాట. వాడికి ఏం తెలుసు మనం ఎంత చీటింగ్ చేసాము ఈ రెసిపీలు అన్నింటిలోని అనేసి. బ్యాక్ చేసావన్నా కొంచెం మంచిగా చేయలేదు అన్నాను, తర్వాత నాకు అగ్గేసిందను. కొంచెం అగ్గేసిందా? నెక్స్ట్ టైమ్ మరి మనము అసలు మనము రెడ్ చిల్లీ సాస్ వేయమా, ఓన్లీ కెచప్ వేసుకుందాం. ఎక్కువ అగ్గేసిందా? అయ్యో రేపు నీకు అగ్గు లేకుండా చేస్తాను. ఓకేనా? ఓకే డన్, నువ్వు ఎలా చెప్తే అలాగా. దాని తర్వాత 2 వైపులు కొంచెం గ్రిల్ అయిపోయిన తర్వాత పొటాటోస్ అన్నిటినీ ఒక
ప్లేట్ లో తీసుకోండి, ఆ సాస్ ని మీద నుంచి వేసుకోండి. దాని తర్వాత దాంట్లో లైట్ గా ఆనియన్ స్ప్రింకిల్ చేసుకోండి అండ్ ఆ మామని వేడి వేడిగా తినండి. అండ్ సూపర్ యమ్మీ టేస్టీ రెసిపీ అన్నమాట ఇది. చాలా చాలా టేస్టీ కాదు, జస్ట్ కొంచెం టేస్టీ. మీకు ఇంకా ఇంకా మీ ఇంట్లో ఎక్కువ మేయోనీస్ ఉంటే ఇంకా ఎక్కువ మేయోనీస్లోని కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగానో అవన్నీ మిక్స్ చేయొచ్చు. అందులో కొంచెం లెమన్ మిక్స్ చేయొచ్చు. ఇలా కొంచెం ప్రాపర్ రెసిపీ చేయొచ్చు. ఇలా నాలాగా చీటింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకా ఓపిక ఉంటే వీటిని డీప్ ఫ్రై చేయొచ్చు. అలా ఈ రెసిపీని చాలా బాగా కూడా చేయొచ్చు. లైక్ ఇది నా వర్షన్. దాని తర్వాత ఆ సాస్ని కొంచెం పచ్చిలో చేస్తాం కదా పాలేసి, ఆ సాస్ని మీద నుంచి అన్ని పొటాటోస్కి కొంచెం టచ్ చేసేలాగా యాడ్ చేస్తున్నాను. మరి ఎక్కువ వేసేస్తే కూడా వర్రేస్తుంది కదా, ఐ మీన్ కారం వేస్తుంది కదా, అందుకోసం అనమాట. అండ్ దీని మీద మనము బార్బిక్యూ నేషన్ లాగా ఆనియన్ స్ప్రింకిల్ చేద్దాం. ఓ ఐ మీన్స్ రెస్టారెంట్స్, ఓ మై గాడ్, బార్బిక్యూ నేషన్ దాంట్లోని ప్రాన్ చికెన్, అన్నిటికన్నా నాకు పానీపూరి గుర్తొస్తుంది. ఓహో, దోస్ ఆర్ ద డేస్. రియల్ రియల్ ఎంజాయ్మెంట్ అంటే ఏంటి అంటే ఏమీ ఎంజాయ్ చేయలేనప్పుడే తెలిసి వస్తుంది అనమాట. లైక్ వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు ఇలా ఏమైనా రెసిపీలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళ మొహంలో ఒక 1000 వాల్ బల్బు లాగా పుచ్చుక్కు మన మీద వెలిగిపోతుంటుంది. అండ్ వేడిగా ఉంది. సో నేను సోఫా దగ్గర పెడుతున్నాను, చిన్న బ్రేక్ తీసుకుని వచ్చి కలిసి తిందామని చెప్పాను అనమాట. అండ్ ఐఎమ్ మిస్సింగ్ ఎవ్రీథింగ్ అండి. నిన్న మేము ఒక వీడియో చూసాము, మాదే పాత వీడియో. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో మేము సమ్ వాటర్ పార్క్కి వెళ్ళాము అనమాట. అక్కడ అరే వాటర్ పార్క్ అన్నది కూడా ఒకటి ఉంది, అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఒకటి ఉంది, అలాంటిది కూడా మన లైఫ్లో వెళ్ళొచ్చు, అరే వా, అలా కూడా దునియా ఉంటుంది అలా అనిపించేస్తుంది. నేను నా ఢిల్లీ వ్లాగ్స్ చూశాను ఆ మధ్యన. అప్పుడు మధ్యలో ఒకసారి మేము ఢిల్లీ వెళ్ళాం కదా, ఆ వ్లాగ్స్ చూసాను. ఏంటి మాస్క్ పెట్టుకోకుండా ఉండొచ్చా, ఇతో మనం మర్చిపోయాము అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఐ మిస్ టు స్టే సో మచ్. ఎప్పుడు ఎప్పుడు మనకు అందరికీ వ్యాక్సినేషన్ వస్తుంది, ఎప్పుడు మనం అందరూ మళ్ళీ నార్మల్ వెళ్తాం, ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఎప్పుడు ఈ హస్బెండ్ ఆఫీస్ వెళ్ళికి వెళ్తారు, ఎప్పుడు మనం షాపింగ్కి వెళ్తాం, ఎప్పుడు మనం మనశ్శాంతిగా ఉంటాం. లైక్ మన పిల్లలు అంటే కొంచెం చిన్న పిల్లలండి, ఇప్పుడు 9th స్టాండర్డ్, 10th స్టాండర్డ్, ఇంటర్, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి ఎంత కష్టం, లేదా చదువు అయిపోయిన తర్వాత జాబ్ వెతుకుతున్న వాళ్ళకి ఇప్పుడు ఎవరు హైర్ చేయట్లేదు, వాళ్ళది రియల్ కష్టం, మనది మేనేజబుల్ కష్టం. అండ్ అప్పుడప్పుడు మా మమ్మీకి ఫోన్ చేసి కూడా అదే అంటుంది, అంటే ఇంత ఇంత పాండమిక్లో కూడా మీరిద్దరు మీ కొత్త ఇంట్లోకి వచ్చేసారు, ఫర్నిచర్ అన్నీ చేయించేసుకున్నారు, ఇప్పుడు మీరు సెటిల్ ఉన్నారు, మన ముగ్గురిది ఇలాగ అయింది అంటే వీఆర్ బ్లెస్డ్, డోంట్ కంప్లైన్ అంటూ ఉంటుంది అన్నమాట మా మమ్మీ. నాకు అది అనిపిస్తుంది, ఏంటి లాస్ట్ ఇయర్కి ఇయర్కి మధ్యలో నా లైఫ్లో ఇన్ని జరిగిపోయా, మా చెల్లి లైఫ్లో మా మమ్మీ లైఫ్లో ఇన్ని జరిగిపోయా, ఐ థింక్ వీఆర్ బ్లెస్డ్ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో అది ఒక చిన్న వ్లాగ్, హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే కామెంట్ చేయండి, నాకు పెద్ద పెద్ద కామెంట్లు కావాలి. ఎవరెవరు ఒక పెద్ద పెద్ద కామెంట్లు పెడతారో వాళ్ళందరినీ నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పిక్చర్స్ పోస్ట్ చేస్తాను. బై.